కనకం, నువ్వు బాధపడకు, నీ కూతురు సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఆ విషయంలో దిగులు పడకు. మమ్మీ వెళ్దాం పద. తాతయ్య వెళ్దాం పదండి. పదరా. అలాగే అన్నయ్య. కనకో, ఏం జరిగింది? చాలా సంతోషంగా ఉందక్క. సంతోషంగా ఉందా? ఎందుకు, వాళ్ళు ప్రసాదం తిని నీకు గడ్డి పెట్టినందుక? కాదక్క, మొదటిసారి నా విషయంలోనూ కావ్య విషయంలోనూ అల్లుడు గారు మాకే సపోర్ట్ చేశారు. అంటే తన మనసులో ఎక్కడో కావ్యని భారీగా ఒప్పుకున్నట్టే కదా. స్వప్న, స్వప్న నిన్నే ఏం జరిగింది? చాలా జరిగింది. నువ్వు చెప్పిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ జరిగింది. నిన్ను గుర్తుపట్టలేదా? నన్ను గుర్తుపట్టేలా నేనెందుకు వెళ్తాను? మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు, కానీ అక్కడికి రాజ్ మా చెల్లెలు వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, మా చెల్లెలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అవునా? మామూలు తెలివితేటలు లేవు. రాజ్తో ఉన్న ప్రతి క్షణం నటిస్తూనే ఉంది. రాజ్ ఎంత దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నా అది మాత్రం కావాలనే దగ్గర అవడానికి ట్రై చేస్తుంది. అంతదాకా వచ్చిందా? అంతేనా? కాలు బెనికినట్టు నటించి ఎత్తుకొని ప్రదక్షిణాలు చేయమని అడిగింది. అసలు దానికి చాలా ఎక్కువైంది. ఆఖరికి ప్రసాదం తినిపించకుండా చెయ్యాలన్నా కుదరలేదు. చివరికి మా అమ్మ కూడా నన్ను అసహించుకునేటట్టు చేసింది. దాన్ని వదిలిపెట్టను. హలో. హలో సార్, నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వల్లీని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, ఏంటి విషయం? 2 డేస్ బ్యాక్ మీ వైఫ్ కావ్య గారు స్టేషన్కి వచ్చి తన అక్క కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాట్? నా వైఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? అవును సార్. ఫస్ట్ మీ వైఫ్ అని తెలీదు, కానీ వాళ్ళక్క స్వప్న గారి గురించి ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది. మీకు కావ్య గారికి రీసెంట్గా మ్యారేజ్ జరిగిందని, అందుకనే మీకు కాల్ చేస్తున్నాం సార్. స్వప్న గారి గురించి ఎంక్వైరీ చేస్తుంటే కొంతమంది తనని చూశారని చెప్పారు. అక్కడి నుంచి సెర్చింగ్ మొదలుపెట్టాం. తన ఆచూకీ తెలియగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఈ విషయం ఒకసారి మీ వైఫ్కి కూడా ఇన్ఫామ్ చేయండి. ఆమె ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉంటాను సార్. అంటే ఆ రోజు కళావతి బయటికెళ్ళింది పోలీస్ స్టేషన్కి అన్నమాట. ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎదురుపడి మీరు మళ్ళీ రాకపోకలు మొదలు పెట్టారు అంటే చీరా సారే పెట్టి మరీ పుట్టింటికి పంపించాల్సి ఉంటుంది.
ఇప్పుడు కూడా చూస్తే 100% కన్ఫర్మ్ చేసుకుని ఈ దరిద్రం అంతా మేము చూడలేమంటూ నా గదికి కళావతిని షిఫ్ట్ చేసినా చేస్తారు. అర్జెంటుగా బయటికి వెళ్ళి నా మీద మచ్చపడకుండా కాపాడుకోవాలి.